చిన్నది తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ స్వాతంత్ర్యం అందరికీ వస్తే తెలంగాణకు 2 సంవత్సరాలు పెట్టింది. మేము హిస్టరీలు చదువుకున్నాం, పాఠాల్లో చదువుకున్నాం, చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. పుచ్చల పులసుందరయ్య గారు రాసిన పుస్తకాల్లో కానీ అవి చదివి అందరూ దేశం అంతా కేరింతలు కొడతా ఉంటే ఒక తెలంగాణ మటుకు చీకట్లో ఉండింది ఆ రోజు. ఇంకా రజాకారులు దీంట్లో అది మాకు బాధ కలిగించింది. ఆ రోజు నుంచి తెలంగాణ సాధన వరకు ముఖ్య భూమిక వహించింది తెలంగాణ ప్రజలు, పోరాట పటిమ ఉన్న ప్రజలు. ఇది పోరాట గడ్డ, అలాంటి పోరాట గడ్డ మిగతా పార్టీస్ వచ్చినాయి, ప్రభుత్వాలు స్థాపించినాయి. నేను ఎప్పుడు సుముఖంగా ఉంటాను, ఎందుకంటే ఉట్టి పుణ్యానికి తిట్టడాలు నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ బి వెరీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలని. సో నేను యూత్ వింగ్ అప్పటి రాజకీయ ప్రస్థానం యూత్ వింగ్లో ఉన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే, నేను చాలా మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను, ఆడపడుచులని, రత్నాల లాంటి తెలంగాణ ఆడపడుచులను చూశాను, మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను. వీళ్ళు పోరాట పట్టిమన్న వాళ్ళు, వీళ్ళు వెనకాడరు, వీళ్ళు నా నేల అన్న భావన ఉన్నవాళ్ళు. వందే మాత్రం అని ప్రతిధ్వనించే నేల ఇది, అంత బలమైన నేల. ఆ నేలలో ఉండే పోరాట స్ఫూర్తే నాకు ఇంత ఇన్స్పిరేషన్. సో జనసేన ప్రారంభించినప్పుడు కూడా అది మనందరం మర్చిపోకూడదు, ఇది తెలంగాణలో నేలలో పుట్టిన పార్టీ.